खड़ा चूस्ते पेपर लाइद वेल मंदिर टीचर उद्योग इवासी अभी इवक एग्गटी एत्तुगल्लु प्रारंभिंचाडु ई मुख्यमंत्री निन्ने मेरु चूसार पदो तरगति परीक्षलु नी अम्मवडि एमैंदया एमैंदनि अडुगुतुन्ना नी नाडु नेडु एमैंदनि नेनु अडुगुतुन्ना आ रोजे अयिपोयिंदि टीचर्लु एप्पुडैते ब्रांडी षापुल दग्गर क्यू लैन दग्गर पेट्टाडु అప్పుడే విద్యా వ్యవస్థ పతనావస్థకు వచ్చిందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది న్యాయమా తమ్ముళ్ళు? తల్లి దైవం, తర్వాత దేవుడు. తల్లి తర్వాత తండ్రి, తండ్రి తర్వాత గుర్తొచ్చే వ్యక్తి గురువు. అలాంటి గురువుకే పంగనామాలు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పేదలు పరుస్తున్నావు. ఎక్కడో గుజరాత్ లో సరిగా రాలేదు ఇంకోటి కథలు మాట్లాడుతున్నావు. కాదు, విద్యా వ్యవస్థను నాశనం చేశావు. పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ ఈరోజు మీరు చూస్తే ఐటీ ప్రొఫెషనల్ గా బ్రహ్మాండంగా తయారు చేసి నువ్వు వచ్చి రాష్ట్రానికి ఒక అరిష్టంగా తయారై ఉద్యోగాలు పూర్తిగా పోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఎవరికి ఉద్యోగాలు రావు. ఎవడు పెట్టుబడులు పెట్టడు రాష్ట్రంలో. ఒకవేళ ఎవరైనా బయట రాష్ట్రాల్లో పనిచేసుకోవాలంటే నాణ్యమైన చదువు లేకుండా కడాల ఆ ఉద్యోగం కూడా వచ్చే పరిస్థితి రాదు. ఇంగ్లీష్ మీ డాడీ అంటే ఉద్యోగాలు ఇస్తారా తమ్ముళ్ళు? ఐటీలో పనిచేశారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఐటీ ఉద్యోగాలు వస్తే జగన్ రెడ్డి కూడా ఉద్యోగాలు ఇచ్చాడు. ఇచ్చాడా? ఇచ్చాడా లేదా? ఇచ్చాడు తమ్ముళ్ళు, ఇచ్చాడు. వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు. నేను 50,000 లక్ష రూపాయలు సంపాదించే ఉద్యోగాలు ఇస్తే 5,000 రూపాయలకు ఉద్యోగం చేయిస్తున్నాడు. ఎవడైనా 5,000 రూపాయలు చేస్తారా? కనీస వేతనం ఎంతయా? 500 రూపాయలు కనీస వేతనమా? 500 × 30 ఎంత? 15,000. కనీసం కూలి పని చేసుకుంటే 15,000 వస్తుంది. అలాంటి ఉద్యోగం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. పదే పదే చెప్తున్నా, నేను ఉద్యోగం ఇచ్చాను, నేను ఉద్యోగం ఇచ్చానని. అందుకే మన రాష్ట్రంలో ఉండే యువత బయట రావాలి. 2 ఏళ్ళు ఇంటికి ఒకడొచ్చి పోరాడాలి. మళ్లీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా రాజకీయాల నుంచి. అందుకే క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. చెప్పండి, క్విట్ జగన్, క్విట్ జగన్, క్విట్ జగన్. దీనికి ఏంటి కారణాలు అన్నప్పుడు ఏం తమ్ముడు బాధుడే బాధుడు, అవునా కాదా? నేను అడుగుతున్నా, బాధుడే బాధుడంటే గట్టిగా చెప్పండి. నేను బాధుడే అంటాను, మీరు బాధుడని గట్టిగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి కలవరపడి నిద్రలో లేయాలి. బాధుడే. నా గొంతుకు వచ్చింది, మీ గొంతులు ఏంటయ్యా? ఇన్ని వేల గొంతులు, లక్షల గొంతులు. బాధుడే, 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 బాధుడే. ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు ఇంత బాధుడు? పెద్దవాళ్ళు ఎవరన్నా చూశారా? కుటుంబాన్ని వదిలిపెట్టండి. 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు నేను చూడలేదు పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా?
దేశంలోని ఎక్కువ ధరలైనా కాదా, మద్య రేట్లు పెరిగాయా లేదా? తమ్ముళ్ళు, ఆ మద్యం చూస్తే పెద్ద చరిత్ర, నాకే అర్థం కాల ఇంత కూడా చేయించనా అని. 15-14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా, 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా, 22 ఏళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఎప్పుడు కూడా ఓన్ బ్రాండ్స్ మధ్యలో దేవచ్చని ఎప్పుడు ఊహించలా మేము. మేమే కాదు, ఎవరు ఊహించలా. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన బ్రాండ్లు ఏ బ్రాండ్లు తమ్ముడు? ఏ బ్రాండ్లు? ఏ బ్రాండ్లు? గట్టిగా చెప్పాలి. జే బ్రాండ్ తెచ్చాడు సెబాస్ జగన్ రెడ్డి. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ నీకే కావాలి, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ నీకే కావాలి, షాపులు కూడా నువ్వే పెట్టుకోవాలి, బిల్లు కూడా ఇవ్వవు, ఆన్లైన్ పేమెంట్ లేదు. ఏంటి చిదంబర రహస్యం? ఏంటి చిదంబర రహస్యం? మీరు తాగే లిక్కర్లో జగన్మోహన్ రెడ్డికి నేరుగా వాటా వెళ్ళిపోతా ఉంది, అవునా కాదా? ఎవరు తెలివైన వాళ్ళు? మీరు తెలివైన వాళ్ళ? మనం తెలివైన వాళ్ళ? జగన్మోహన్ రెడ్డి తెలివైన వాడా? ఎవరు తెలివైన వాళ్ళు? ఏం తమ్ముళ్ళు, నాకైతే ఆశ్చర్యం వేసింది, నా శ్రీరకం బ్రాండ్ ఇక్కడ దొరికే బ్రాండ్లు ఎక్కడ దొరకవు, స్పెషల్ చూసారా మీరు? బీర్ కింగ్ ఫిషర్ ఉందా? ఇప్పుడు ఉంది, బూమ్ బూమ్ ఉంది. మెక్డోనల్ బ్రాండ్ ఉందా? ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఉంది. అంటే మనం అందరం కూడా మామూలుగా అందరం, ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలకు భయపడతారు, నీ మనోభావాల ప్రకారం పనిచేస్తాం. ఒక చిన్న ఆరోపణ వస్తే మళ్లీ దాన్ని సరిచేసే వరకు మేము నిద్రపోకుండా పనిచేసేవాళ్ళం. ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని రోజులు విమర్శించిన జగన్ రెడ్డి మాత్రం ఎక్కడ కూడా మధ్యంలో కరెక్ట్ చేయాలనుకునే పరిస్థితిలో లేడు. జంగారెడ్డి గూడాలో ఏది నాటు సారా తాగి 29 మంది చనిపోతే అవి సహజ మరణాలంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు బాధ్యత లేదు, ప్రజలంటే గౌరవం లేదు, ప్రాణాలకు విలువిచ్చే వ్యక్తులు కాదు మీరు, అందుకనే ఇష్టానుసారంగా చేశారు. మీది ఒక ఐరన్ లెగ్, ఎక్కడ కాలు పెడితే అక్కడేమవుతుంది తమ్ముళ్ళు? మటాష్. అందుకే మనం చూడండి, అమోనియా ఇక్కడే ఈ జిల్లాలోనే మొన్ననే 180 మంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. పేపర్ చదివితే చావు మరణాలు తప్ప, చావు కబుర్లు తప్ప మంచి కబుర్లు ఎప్పుడున్నా ఇన్నారా తమ్ముళ్ళు? అందుకే నేను అన్నాను, ఇది ఒక ఐరన్ లెగ్, మనల్ని బాధ పెట్టాలనుకుంటున్నాడు. ఏదైతే మనల్ని బాధ పెడుతున్నాడో ఈ పాపాలన్నీ నీకు తగిలి ఒక రోజున ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి తొందరలో వస్తుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? అన్ని పెరిగాయా లేదా? పామాయిల్ పెరిగిందా లేదా? ఒకటి రెండు కదా, అన్ని పెరిగిపోయినాయి. కడాన తమ్ముళ్ళు, నిన్న మొన్న ప్రాపర్టీ ట్యాక్స్ పెంచారు, ప్రొఫెషనల్ ట్యాక్స్ పెంచారు, కమ్మోడు పైన మరుగుదొడ్డు పైన పన్నేశారు, చెత్త పైన పన్నేశారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ఏది వదిలిపెట్టలా. నిన్న మొన్న నేను ఒకటి చూశాను పేపర్లో, మామూలుగా ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ ఉంటే కొంతవరకు తమ్ముళ్ళు కొంతమందికి మంచి నెంబర్ కావాలనుకుంటారు, అది ఒక 5,000 రూపాయలు ఇస్తే ఆ ఫ్యాన్సీ నెంబర్ తీసుకునేవాళ్ళు, దాన్ని కూడా 2 లక్షలు చేశాడు.
నలభై రెట్లు పెంచాడు. అదే కాదు, ఎవరైనా పరిశ్రమలకు ఇచ్చే నీళ్లు రూపాయి ఉంటే 40 రూపాయలు చేశాడు. దేన్ని వదిలిపెట్లా. నిన్న మొన్న మళ్ళా ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ మీటింగ్ లో ఇంకా బాధుడే బాధుడు కావాలి, ఏం చేస్తారో చేయమంటున్నాడు. నేను అడుగుతున్నా, ఇలాంటి బాధుడే బాధుడు చేసే ముఖ్యమంత్రిని అందరం కలిసి ఒకేసారి బాధపడాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా? అడుగుతున్నా. సిద్ధమైతే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవును అని. అంటే మనం నిస్సహాయం అయిపోయాం. మాట్లాడితే కేసులు పెడతానంటాడు. ఇప్పటికే ఎన్నో కేసులు. ఇక్కడనే నర్సీపట్నంలో ఒక డాక్టరు మాస్క్ అడిగాడు సుధాకర్ రావు. తప్ప తమ్ముళ్ళు మాస్క్ అడగడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేశారు అతని పిచ్చి వాడిని చేసి జీతం ఇవ్వకుండా హింసించి హింసించి చంపేశారు. ఒక ఎస్సీ డాక్టర్, నీతి నిజాయితీగా ఉండే డాక్టర్ ఇంత దుర్మార్గం చేసి కడాన ఆయన చనిపోయేదానికి కారణం ఈ ప్రభుత్వం, ఈ జగన్ రెడ్డి. ఇది ప్రభుత్వ హత్య తప్ప ఇంకోటి కాదని నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం నవరత్నాలు అంటున్నారు. నేను అడుగుతున్న ఇదే నర్సీపట్నంలో సెల్ ఫోన్ పెట్టుకొని డెలివరీ చేశారు తమ్ముళ్ళు. కరెంటు లేకుండా కడాన సెల్ ఫోన్ లైట్ పెట్టుకొని డెలివరీ చేశారంటే నీకు సిగ్గనిపించలేదా ముఖ్యమంత్రి? సిగ్గనిపించలేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు? అడుగుతున్నా. నీకు సిగ్గనిపించలేదు కానీ మేము సిగ్గుపడుతున్నాం. ఈ రాష్ట్రం మారిగా తగలబడిపోయిందని.